ప్రభునందు ప్రియ దేవుని బిడలకు ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామంలో శుభములు నేను తెలియచేస్తూ ఉన్నాను ఈ రీతిగా మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను క్రమం తప్పకుండా మరి దేవుని యొక్క సందేశాన్ని మీకు అందించగలిగే కృప ప్రభు అనుగ్రహిస్తున్నారు దాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ఇదేను దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి ఆమోసు గ్రంథంలో నుండి నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో రాయబడిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి ఇస్రాయలీలారా మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇస్రాయేలీలారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి ఈ వచనంలో నుండి ఈ మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి సిద్ధపాటు యొక్క అవసరం ఎంత ఉందో ఈ మాటల ద్వారా నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను మరొక దేశానికి ప్రయాణం చేయగోయేవారు మరి చాలా రోజుల ముందుగానే సిద్ధపడి అన్ని సిద్ధపరచుకొని వారు ప్రయాణం చేయాలి విమానం మీద ప్రయాణం చేకూరితే రెండు గంటల ముందే ఆ ఎయిర్పోర్ట్లోనికి వారు ప్రవేశించాలి అంత సిద్ధపాటు లేకపోతే వారు ప్రయాణం చాలా కష్టతరం అవుతుంది అలాగే ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడం కొరకే ఇంత సిద్ధపాటు అవసరమైతే మనము ఈ దేశము నుండి పరదైసుకు లేక పరదేశానికి పరలోకానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం కనుక దేవుని బిడ్డలైన మనకు మరింత సిద్ధపాటు అవసరం అనే సంగతిని మీకు జ్ఞాపకం చేయడానికి ఈ మాటలు నేను మీకు చూపిస్తున్నాను సిద్ధపాటు యొక్క అవసరాన్ని జ్ఞాపకం చేస్తూ సిద్ధపడితే ఎంత దీవెనకరంగా ప్రయోజనకరంగా ఉంటుందో సిద్ధపడకపోతే పరిస్థితి ఎలాగుంటుందో మీకు అర్థం కావడానికి నేను బైబిల్లో నుండి రెండు సందర్భాలు చూపించగోరుతున్నాను ఒకటి మత్తయ్య సువార్త ఇరవై రెండవ అధ్యాయంలో ఒక రాజు విందు చేసినట్టుగా మనం చదువుతాం విందు చేసి ఆ విందుకు పిలవబడిన వారిని మరలా విందుకు రమ్మని చెప్పమని తన దాసులను పంపించిన సందర్భం మత్తే సువార్త ఇరవై రెండవ అధ్యాయంలో మీరు చూస్తారు ఆ ఇరవై రెండవ అధ్యాయంలో రాజు చెప్తున్నది ఏంటనంటే ఇప్పుడు విందు సిద్ధంగా ఉంది కనుక ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో ఎవరైతే పిలవబడ్డారో వారందరినీ పెండ్లి విందుకు రమ్మని తన దాసుల్ని పంపించారు పంపించినప్పుడు పిలవబడిన వారు ఎవ్వరూ రాలేదట ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు ఈ కారణం చెప్పి ఒక్కరు కూడా రాకపోయేసరికి మరి రాజుకు కోపం వచ్చినట్టుగా ఆ మాటల్లో మనం చూస్తాం రాజుకు కోపం వచ్చి మీరు రాజు మార్గంలోనికి వెళ్ళిపోయి మీకు కనిపించిన వారందరినీ ఈ విందుకు పిలవండి అని చెప్పినప్పుడు దోసులు పనివారు రాజ వెళ్ళిపోయి కనిపించిన వారందరినీ ఆ పిలిచారు వచ్చిన ప్రజలతో విందుశాల నిండిపోయింది అని మనము మనం చదువుతాం ఇరవై రెండవ అధ్యాయం పదవ వచ్చిన నేను చదువుతున్నాను ఆ దాసులు రాజ మార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరు గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను అని చదువుతున్నాను అయితే వచ్చిన వారిని చూడడానికి రాజుగారు వెళ్ళారట వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న వారిని చూడడానికి వచ్చినప్పుడు పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూశారట వాడి దగ్గరికి వచ్చి పన్నెండో వచ్చిన చదువుతుంటే స్నేహితుడా పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు అని అడుగుతున్నప్పుడు వాడు మౌనంగా ఉండిపోయాడు నిజానికి పెండ్లి విందు సిద్ధం చేయబడింది మరి ఆ విందుకు ఎలా పడితే అలాగునా ఎలా పడితే అలాగునా రాకూడదు అనే సంగతి మరి ఇక్కడ ఉంది వచ్చిన వారు అందరినీ సిద్ధం చేసి లేక రెడీ చేసి వారు విందుశాలలోనికి పంపించినట్టు ఉన్నారు ఒక్కడు మాత్రం మరి ఎలా వచ్చేసాడో లోపలికి పిండ్లి వస్త్రం లేకుండానే వచ్చేసాడు దీనిని నేను మీకు ఏమని తెలియజేయగలుతున్నానంటే సిద్ధపడకుండానే ఆ విందుశాలలోనికి వచ్చేసాడు దేవుని సన్నిధిలో కనబడటానికి దేవుని మందిరానికి వెళ్ళటానికే మనము సిద్ధపడి వెళ్ళాలి ఒక పనికి లేక ఉద్యోగానికి ఒక వ్యాపారానికి వెళ్తున్నప్పుడు ఏ పని కొరకు వెళ్తున్నారో ఆ పనికి తగినట్టుగా సిద్ధపడి వెళ్ళాలి అలాగున మరి ఇక్కడ పిండ్లి వస్త్రం లేకుండా వచ్చినందుకు రాజు అడిగినప్పుడు అతడు మౌనంగా ఉండిపోయాడంట ఈ మాటను బట్టి నేను మీతో ఏం చెప్తానంటే సిద్ధపడకపోతే సిగ్గుపడవలసి వస్తుంది సిద్ధపడకపోతే సిగ్గుపడవలసి వస్తుంది అదే సందర్భంలో మత్తేశ్వార్త ఇరవై ఐదవ వచ్చంలో మీరు చూస్తే అక్కడ పది మంది కన్యకలు కనిపిస్తారు ఈ పది మంది కన్యకలు కూడా పెండ్లికే బయలుదేరినట్టుగా మనం అక్కడ చదువుతాం బయలుదేరిని పది మంది పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నప్పుడు వారు అందులో ఐదుగురు తమ దివిటీలు అవసరమైన నూనె సిద్ధం చేసుకోకుండా వచ్చేసారట అయితే నూనె సిద్ధం చేసుకోకుండా వచ్చేసినప్పుడు ఐదుగురు ఈ ప్రక్కనున్న మరొక ఐదుగురు అడుగుతున్నారు మా దివిటీలు ఆరిపోతున్నాయి మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అని అంటే వారన్నారట మీరు అమ్మే వారి దగ్గరికి వెళ్ళి ఆ నూనె తెచ్చుకోండి అని ఈలోపుగా పెండ్లి కుమారుడు ఇదిగో పెండ్లి కుమారుడు కనుక ఆయనను ఎదుర్కోవడానికి రండి అనే పిలుపు ఒకటి వచ్చింది పిలుపు వచ్చినప్పుడు సిద్ధముగా ఉన్న ఐదుగురు లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు వేయబడింది అని చెప్పి మనం ఇక్కడ చదువుతాం మతేశ్వారతి ఇరవై ఐదో అధ్యాయం పదో వచ్చిన నేను చదువుతున్నాను వారు కొనబో చుండగా పెండ్లి కుమారుడు వచ్చాను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడింది ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను చూడండి సిద్ధపడిన వారేమో ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి లోపలికి వెళ్ళిపోయారు సిద్ధపాటు లేనివారు సిద్ధపడని వారు బయట ఉండిపోయారు బయట ఉండిపోతే పరిస్థితి ఏంటో మీకు మతేశ్వర వారి ఇరవై రెండవ అధ్యయంలో అక్కడ మనం పన్నెండవ వచ్చిన తర్వాత చదువుతుంటే రాజు ఆ పెండ్లి వస్త్రం లేని వాడితో చెప్తున్న మాట ఏంటంటే వీని కాలు చేతులు కట్టి వెలుపట్ట చీకటిలోనికి త్రోసివేయండి అక్కడ ఏడుపును పండ్లు కొరకటమే ఉంటుంది అని రాజుగారు చెప్తున్నారు సిద్ధపాటు లేకపోవటం వల్ల సిగ్గుపడవలసి వస్తుంది సిద్ధపడి ఉండటం వలన మనం ప్రభువుతో పాటుగా మహిమ మేఘం నెక్కి పరలోక రాజ్యంలో సంతోషించగలుగుతాం ఈ చిన్న వర్తమానం ద్వారా నేను మీకు తెలియచేదే తెలియచేసేది ఏంటంటే ఈ రోజులు రాకడకు మనం సిద్ధపడవలసిన రోజులు ఒకటి ప్రభు మనకిచ్చిన సమయం కొలది ఆయన సన్నిధిలో ప్రభు సన్నిధిలో కనబడ్డానికి సిద్ధపడాలి అదే సమయంలో మధ్యాకాశంలోనికి రాబోతున్న ప్రభుని ఎదుర్కోవటానికి కూడా మనం సిద్ధపడాలి సిద్ధపడిన వారేమో ఆయనతో పాటు మహిమ రాజ్యంలో ప్రవేశిస్తారు సిద్ధపడకపోతే సిగ్గుపడవలసి వస్తుంది అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఈ మాటల ద్వారా ప్రభు సన్నిధిలో మీరు కనబడ్డానికి సిద్ధపడాలని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్